చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో హై టెన్షన్ మొదలైంది. వైఎస్ఆర్సీపీ నాయకులు దొంగ నోట్లు వేయించేందుకు అధికారులతో కుమ్మక్కయ్యారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. 2 గంటల్లోనే 15% పోలింగ్ నమోదైందని వారు తెలిపారు. కుప్పం పూల మార్కెట్ ఎదురుగా బస్సులో ఉన్న దొంగ ఓటర్లను పట్టించినందుకు తమ కార్యకర్తలపైనే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం ఘోరమని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపణ చేశారు. సార్ అందరూ చూడండి, స్టేట్ పార్టీ ఆఫీస్ గ్రూప్ లో పెడుతున్నాను మెసేజ్. కుప్పంలో ఈరోజు ఎలక్షన్ జరుగుతుంది. కృష్ణగిరి నుంచి వైసీపీ ముఠాలు 3 బస్సుల్లో వచ్చినారు. ఒక బస్సు అయితే చిక్కింది. ఆ బస్సులో గాలి తీసేస్తున్నాము. ఈ ముఠాని ఖండించడానికి ఈ మెసేజ్ ని మన నారా లోకేష్ గారికి, చంద్రబాబు నాయుడు సార్ గారికి పంపించాలని కోరుకుంటున్నాము. కుప్పంలో తమిళనాడు నుంచి దొంగల ముఠా దిగింది. వాళ్ళని మాట్లాడుతుంటే అపశబ్దంగా ప్రవర్తిస్తున్నారు. మీరే చూడండి, మాకందరూ తొందరగా స్పందిస్తే మీ శ్రేయోభిలాషులుగా అడుక్కుంటున్నాము. ప్రతి ఒక్కరూ హెల్ప్ చేయాలని కోరుకుంటూ జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాము. దాడులు పాల్పడుతున్నారు పోలీసులు. మనం లైన్లో కూడా చూస్తున్నాము. వారిపైన ఎలాంటి పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఏ విధంగా లాఠీ చార్జ్ చేస్తున్నారు. దొంగ ఓట్లు పట్టిస్తే ఇంత దారుణానికి టీడీపీ పైన పోలీసులు ఒడిగొడుతున్నారంటే కుప్పంలో ఎలాంటి రీతిలో పోలింగ్ అనేది ఇవాళ కొనసాగుతున్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. ప్రతి వార్డులో కూడా భారీగా దొంగ ఓటర్లు తమిళనాడు నుంచి బస్సుల్లో వందలాది వేలాది మంది తరలించి ఎక్కడికక్కడ దొంగ ఓట్లు వేసి కొన్ని వార్డుల్లో అయితే ఏకంగా